పోతిరెడ్డిపాడు జలదోపిడిని అడ్డుకుంటాం. బీజేపీ నాయకుల దీక్షలు. తెలంగాణ సర్కార్ ఆంధ్ర ముఖ్యమంత్రితో లాలూచీపడి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రను అడ్డుకుంటామంటూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు దీక్షలు చేశారు. జిల్లా బీజేపీ పూర్వ అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి మాట్లాడుతూ, పోతిరెడ్డిపాడు నుండి రోజు 10 TMCల నీటిని తరలించుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్ర ప్రభుత్వంతో లాలూచీ పడటం వల్లనే పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు దీనిని అడ్డుకోవాలన్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క అనుమతి కానీ, ఎపెక్స్ కౌన్సిల్ యొక్క అనుమతి కానీ లేకుండా అక్రమంగా శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ యొక్క సామర్థ్యాన్ని పెంచి అక్రమ నీటి తరలింపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అక్రమ నీటి తరలింపును ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంలో విఫలమైందని చెప్పి భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నీటి అక్రమ తరలింపును గనక రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోతే కృష్ణా జలాల మీద ఆధారపడ్డటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తాగు సాగునీరు ప్రాజెక్టులన్నింటికి కూడా నీటి లభ్యత కరువు అవుతుంది. దాని ఫలితంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల కింద కానీ ప్రతిపాదిత ప్రాజెక్టుల కింద కానీ సాగునీరు లేకుండా భూములు బీడుపడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ఆ జీఓఎంఎస్ 203ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, లేని పక్షంలో నల్గొండ జిల్లా ప్రజలు ఉద్యమానికి సిద్ధమవుతారని చెప్పి హెచ్చరిస్తారు. దక్షిణ తెలంగాణ పూర్తిగా కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఖమ్మం జిల్లా పూర్తిగా కూడా ఎడారిగా మారేటటువంటి ఈ యొక్క 203 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దక్షిణ తెలంగాణలో ఉండబడినటువంటి రాష్ట్రంలో మరి పూర్తిగా కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం, దీక్ష కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ప్రధానంగా గతంలో కృష్ణా బోర్డు యొక్క నియమాలకు వ్యతిరేకంగా మరి వైఎస్ రాజశేఖర్ పీరియడ్లో 44,000 క్యూసెక్ల వాటర్ను కృష్ణా నదీ జలాలను తెలంగాణ రాష్ట్రానికి నాగార్జున సాగర్కి రావాల్సినటువంటి నదీ జలాలను మరి వైఎస్ రాజశేఖర్ హయాంలో మరి 44,000 క్యూసెక్ల వాటర్ను తెప్పచేయడం జరిగింది. తెలంగాణ పూర్తిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చేటటువంటి నదీ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయి. బ్యాక్ వాటర్ ద్వారా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నల్గొండ జిల్లాలో సుమారు 7 లక్షల ఎకరాలు సేద్యం జరుగుతూ ఉన్నది. 3 లక్షల ఎకరాలు ఎస్ఎల్బిసి ద్వారా, మరి 4 లక్షల ఎకరాలు ఈరోజు ఎడమక్కల ద్వారా ఈ యొక్క నల్గొండ జిల్లాలో సాగు విస్తీర్ణం కొనసాగుతూ ఉన్నది. మరి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకు నీరు అందిస్తాం. డిండి ప్రాజెక్టు ద్వారా మునుగోడు నియోజకవర్గం పూర్తిగా సస్యశ్యామలం చేస్తాం. మరి సంవత్సరానికి పూర్తిగా కూడా 100,000 ఎకరాల్లో అదనంగా నీరిస్తామని కల్లబూలు కబులు చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చే నీరు పూర్తిగా కూడా కనుమరుగే ప్రమాదం ఉన్నది. నల్గొండ జిల్లాకు సాగునీరుతో పాటు త్రాగునీరు కూడా పూర్తిగా కూడా కనుమరుగే ప్రమాదం ఉన్నది. హైదరాబాద్ కూడా మంచినీళ్ళు వచ్చే సౌకర్యం లేకుండా పోతుంది. వెంటనే ఈ యొక్క దొడ్డిదాన తీసినటువంటి మరి జీవన ఉపసంహరించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా పక్షాన, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా మరి రైతుల పక్షాన సుమారు 1.5 కోటి మంది రైతులు ఈరోజు ఈ పూర్తిగా కూడా రోడ్డు మీద పడే ప్రమాదం ఉన్నది. వెంటనే ఉపసంహరించడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే చర్యలు చేపట్టాలి. ఈ యొక్క తెలంగాణ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీని పోరాటం చేస్తామని తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బండారు ప్రసాద్, నూకల వెంకటనారాయణ రెడ్డి, బాకీ పాపయ్య, మాదగోని శ్రీనివాస్ గౌడ్, బొబ్బిలి శ్రీనివాస్ రెడ్డి, తిరందాస్ కనకయ్య, దాయా భూపాల్ రెడ్డి, యాదగిరాచారి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, దర్శనం వేణు, వంగూరి రాఖీ తదితరులు పాల్గొన్నారు.